మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతోనే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుపించుకున్నాము కానీ కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు మొండి చేయి చూపించినట్టుగా ప్రవర్తిస్తుంది ఇప్పటికీ కూడా మాకు ఆశలు ఉన్నాయి బలమూరి వెంకట్ గారు మండలిలో ప్రస్తావించారు తీన్మార్ మల్లన్న గారు వాళ్ళు కూడా మండలిలో ప్రస్తావించారు ఇప్పటికీ చాలా మంది మాకు మీకు మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు మీకు న్యాయం తప్పక జరుగుతుంది అని అంటున్నారు కానీ ఇప్పటికీ మమ్మల్ని 8 నెలలుగా కాలయాపన చేస్తున్నారు దయచేసి మా ప్రభుత్వాలు మాకు ఇస్తే మా ప్రభుత్వంలో మా జాబులు మాకు ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము మీకు రుణపడి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం మేము ఈ ప్రభుత్వం రావడం కోసం ప్రతి ఇల్లులు తిరిగి మేము ఒక ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని గవర్నమెంట్ చేంజ్ కావాలనే ఉద్దేశంతో మేము తిరిగాము కానీ ఈ డౌన్ మెరిట్ లిస్ట్ అనేది మీరు మాకు ఇస్తే మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం మేము ఈ మా న్యాయపైన పోరాటమా కాదా అనే ఉద్దేశం అది కూడా కోర్టు కూడా తేల్చి చెప్పిందండి హైకోర్టు ఇచ్చింది హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హైకోర్టు కూడా ఇచ్చింది ఇప్పటికీ మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేసాం అంటే కోర్టు ధిక్కరణ కేసు వేసాం అంటే హైకోర్టు ఆర్డర్ని కూడా ఫాలో కావట్లేదు మరి హైకోర్టులని కూడా ఫాలో కాకపోతే ఈ రోజుల జనాలు ఇంకా దేన్ని నమ్మాలి రాజ్యాంగాన్ని నమ్మలేనప్పుడు ఎవరిని నమ్మాలి మేము నమ్ముకున్న ప్రభుత్వం మమ్మల్ని నమ్మడం లేదు అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కూడా మీరు ప్రభుత్వం నమ్మలేకపోతే అంటే నెక్స్ట్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కొంచెం తీవ్రమైన దెబ్బపడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి సీఎం గారు మా జాబు మాకు ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం